भगवते वासुदेवाय। वासुदेवाय ओम वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम अंडी। हरे हरे कृष्ण प्रभु सिद्धार्थ। कृष्णा। तो मनमु భాగవతం శ్రీమద్భాగవతం 7వ స్కందం 9వ అధ్యాయానికి వచ్చేసాం. ఓకే, అయితే హరే కృష్ణ ఏడు ప్రభు గీ 8వ స్కందంలో మనకి హిరణ్యకశిపుడు అవతరించడం, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి సారీ నరసింహ భగవానుడు అవతరించడము, నరసింహ భగవానుడు ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడిని వధించడము అనేటువంటిది జరిగింది. అలా వధించిన తర్వాత నరసింహ భగవానుడు చాలా కోపంలో ఉన్నారు, చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క గర్జన, భయంకరమైనటువంటి ఆ రూపము, ఇది చూస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది. ఒక్క నిమిషం అండి. హరే కృష్ణ. సో ప్రస్తుత అప్పుడు యాక్చువల్గా చాలా అద్భుత రసం, ఇది ఒక అద్భుత రసం. సో ఈ ఈ భావంలో ఉన్నటువంటి సమయంలో చాలా కోపంతో ఉన్నటువంటి నరసింహ భగవానుడిని శాంతపరచటము అనేటువంటిది నెక్స్ట్ యాక్షన్. అయితే నరసింహ భగవానుడు హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత వెళ్ళిపోయి హిరణ్యకశిపుడి యొక్క సింహాసనం మీదనే కూర్చొని ఉన్నారు. అప్పుడు దేవతలందరూ వచ్చారు, దేవతలందరూ ప్రార్థనలు చేశారు. ఒక్కొక్కళ్ళు అంటే అన్ని లోకవాసులు కూడా వచ్చారు, అందరూ ప్రార్థనలు చేశారు. ఎవరు ప్రార్థనలు చేసినా కానీ భగవంతుడు శాంతపడలేదు. సో ఇప్పుడు శాంతింప చేయటము అనేటువంటిది నెక్స్ట్ తరువాయి భాగం. సో దానిలో భాగంగా ప్రహ్లాదుడు ఇప్పుడు ప్రార్థనలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థనలు నరసింహ భగవానుడికి చాలా గొప్పగా ఉంటాయి. ఈ అధ్యాయంలో సుమారుగా 50వ శ్లోకం వరకు కూడా ప్రహ్లాదుడు చేసినటువంటి శ్లోకాలే ఉంటాయి. సో 8వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు కూడా ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థనలే ఉంటాయి. అయితే మొదటి శ్లోకంలో ఈ అధ్యాయంలో నారదుడు మాట్లాడుతున్నారు. సో నారదుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే, అత్యంత కోపంతో ఉన్నటువంటి నరసింహ భగవానుడి ముందుకు రావడానికి బ్రహ్మరుద్రాది దేవతలతో సహా ఎవరూ కూడా సాహసించలేదు. ఈ విషయాన్ని తెలియచేశారు. అందుకనే ఇప్పుడు దేవతలందరూ కూడా భగవంతుడి ముందుకు వెళ్ళిపోయి భగవంతుడికి ప్రణామాలు చెప్పి భగవంతుడికి శాంతపరచడము అనేటువంటిది వాళ్ళ యొక్క సాహతకు మించినటువంటిది, వాళ్ళ యొక్క శక్తికి మించినటువంటిది అని అనుకున్నారు దేవతలందరూ కూడా. భయపడుతున్నారు, ముందు భగవంతుడు ముందుకు వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు దేవతలందరూ కూడా. ఆ సమయంలో దేవతలందరూ కలిసి లక్ష్మీదేవుని రిక్వెస్ట్ చేశారు, మీరెళ్ళి భగవంతుణ్ణి శాంతపరచండి అని. సో కానీ లక్ష్మీదేవుడు కూడా అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క భగవంతుడికి భయపడుతున్నారో, భగవంతుడిని శాంతపరచలేకపోతున్నారు, అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భయపడుతుంది. లక్ష్మీదేవి కూడా భగవంతుడిని శాంతింప చేయలేకపోతుంది. అంటే భగవంతుడిని చూస్తే ఎందుకు ఇంత భయం అవుతుంది వీళ్ళకి? ఎందుకు అంటే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, లేకపోతే ఇతరులు మన మధ్వాచార్యులు రాసినటువంటి శ్లోకంలో నుంచి ఒక ఉదాహరణ తీసుకొని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ భగవంతుడు దేనికి ప్రసన్నం అవుతారు, ఎప్పుడు దేన్ని లైక్ చేస్తారు, దేన్ని ఇష్టపడతారు, ఏ విధంగా భగవంతుడి యొక్క ప్రతిస్పందన ఉంటుంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ లక్ష్మీదేవి కానీ దేవతలు కానీ ఇక్కడ భయపడేటువంటి సందర్భాన్ని సృష్టించారు. లక్ష్మీదేవి భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, ఆమెమి జీవుడు కాదు, దేవతలలాగా ఒక జీవుడు కాదు, లేకపోతే మనుషుల్లాగా ఒక జీవుడు కాదు. లక్ష్మీదేవి ఆంతరంగిక శక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యొక్క అంశ, శక్తి యొక్క విస్తారం. ఏ విధంగా అయితే కృష్ణ భగవానుడు వివిధ అవతారాలుగా విస్తరిస్తారు,
కృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి అయినటువంటి రాధారాణి యొక్క విస్తారాలు. సో లక్ష్మీదేవి, మరి అలాంటి లక్ష్మీదేవి మరి భగవంతుని చూసి భయపడటం ఏమిటి అని అంటే, ఇది ఒక అద్భుత రసం. ఈ అద్భుత రసాన్ని కూడా పండించడం కోసం లక్ష్మీదేవి భయపడటం అనేటువంటిది అవసరం. అందుకని లక్ష్మీదేవి భయాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, భగవంతుడు భక్తుల పట్ల ఏ విధంగా స్పందిస్తారు, భక్తులు గనక ప్రార్థన చేస్తే భగవంతుడు ఏ విధంగా ప్రసన్నమవుతారు అనేటువంటిది కూడా మనందరికీ తెలియాలి. అందుకనే ఇప్పుడు భగవంతుడిని శాంతపరిచేటువంటి అవకాశం ప్రహ్లాదుడికి ఇవ్వాలి. ప్రహ్లాదుడు ఎంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయం మనందరికీ తెలియాలి. ప్రహ్లాదుడి కోసం భగవంతుడు ఏ విధంగా అవతారం తీసుకుని వచ్చారు, ఆ తర్వాత ప్రహ్లాదుడు ప్రార్థనల వలన భగవంతుడు ఏ విధంగా ప్రసన్నమయ్యారు, ఏ దేవీదేవత, చివరికి బ్రహ్మ, రుద్రుడు, లేకపోతే లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చేయలేనటువంటి భగవంతుడి యొక్క ఆ కోపాన్ని ఏ విధంగా ప్రహ్లాదుడు ప్రసన్నం చేశారు అనేటువంటిది మన యొక్క ఈ యొక్క అధ్యాయంలో థీమ్. అయితే 3వ శ్లోకంలో చివరికి బ్రహ్మదేవుడు కూడా ప్రహ్లాదుని రిక్వెస్ట్ చేస్తున్నారు, నువ్వే వెళ్ళి మిక్కిలి కోపంతో ఉన్నటువంటి నరసింహ భగవాను శాంతింపచేసేటువంటి ప్రయత్నం చెయ్యి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని అడగడం అనేటువంటిది జరిగింది. అంటే అక్కడ అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, యోగులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, పరమశివుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, బ్రహ్మ ఉన్నారు, వీళ్ళందరూ చేయలేని పని ఇప్పుడు ప్రహ్లాదుడు చేయాలి అని కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడు. సో ఆ తరువాత శ్లోకం 4వ శ్లోకం, 3 శ్లోకాలు నేను చూసాము, 4వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తదేతి శనకై రాజన్ మహాభాగవతోర్భకః. తదేతి శనకై రాజన్ మహాభాగవతో అర్భతః. ఉపేత్య భువి కాయేన ననామా విధృతాంజలి. ఉపేత్య భువి కాయేన ననామ విధృతాంజలిః. నారద ముని పలికెను, రాజా మహాభాగవతుడగు ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినను బ్రహ్మదేవుని పలుకులను వినిన వాడై నెమ్మదిగా నరసింహదేవుని చెంతకేగి చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామము నాచరించెను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడి నుంచి ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకా ప్రార్థనలు చేయట్లేదు, ప్రార్థన చేయడానికి రెడీ అవుతున్నారు. మనం మామూలుగా గుడికి వెళ్తే ఏం చేస్తాం, గుడికి వెళ్ళగానే భగవంతుడికి ప్రార్థన చేస్తాం. భగవంతుడికి ప్రార్థన చేయడానికి అంటే ముందు మనం ఏం చేస్తాం, చాలా కార్యక్రమాలు ఉంటాయి, డైరెక్ట్గా భగవంతుడికి ఏం ప్రార్థన చేయం, ముందుగా మనము భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాం, ఇది చాలా మస్ట్. సో అదేవిధంగా ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా రెండు చేతులు జోడించి సాష్టాంగ ప్రణామాన్ని చేశారు భగవంతుడు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు దేవీదేవతలు అయితే ఎవరైనా సరే భగవంతుడు ముందుకు వెళ్ళడానికే భయపడ్డారు, కానీ ప్రహ్లాదుని మాత్రం భగవంతుడి దగ్గరికి వెళ్ళారు, సాష్టాంగ నమస్కారం చేశారు భగవంతుడి ముందు. ఆ తర్వాత భగవంతుడు ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. స్వపాదమూలే పతితం తమర్భకం. అన్నపూర్ణ మాతాజీ. స్వపాదం అన్నపూర్ణ మాతాజీ. స్వపాదమూలే పతితం తమర్భకం. స్వపాదమూలే పతితం తమర్భకం. విలోక్య దేవా కృపయా పరిప్లుతః. విలోక్య దేవా కృపయా పరిప్లుతః. ఉత్తాప్య తచ్చీర్ష్ణయ యదధాత్ కరాంభుజం. ఉత్థాప్య తచ్చీర్ష్య దదాత్ కరాంభుజం. కాలా హి విత్రస్తధియాం కృతాభయం. కాలా హి విత్రస్తధియాం కృతాభయం. తన పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామము నాచరించి ఉన్న ప్రహ్లాదుని గాంచినంతట నృసింహ భగవానుడు పరమ వాత్సల్యము కలవాడే అతనిని లేవనెత్తి భక్తులకు అభయం మసగడి కరకమలమును అతని శిరస్సుపై నుంచెను. భాష్యముపై శ్రీల ప్రభుపాదికి జయ. ఆహారము, నిద్ర, భయము, మైథునము అనునవి
ఈ భౌతిక జగత్తు నందలి నాలుగు అవసరములు. ఈ జగత్తులో ప్రతి ఒక్కరూ భయవిహ్వలురే, అనగా సదా సముద్విగ్న ధియాం అయి ఉందురు. వారలను నిర్భయులను చేయుటకు కృష్ణ భక్తి భావన ఒక్కటే సాధనము. నృసింహ భగవానుడు ఆవిర్భవించినప్పుడు భక్తులందరూ నిర్భీతులైరి, అనగా నరహరి నామమును ఉచ్చరించుట చేతనే భక్తులు నిర్భయులగుదురు. యతో యతో యామి తతో నృసింహ, ఎచ్చటెచ్చట కేగినను మనము నృసింహదేవునే స్మరింతుము గాక, అప్పుడు భక్తునికి భయమే ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ప్రహ్లాదుడు నరసింహ భగవానుడి యొక్క పాద పద్మాలకి దండవత్ ప్రణామం చేశారు, సాష్టాంగ దండ ప్రణామం ఎప్పుడైతే చేశారో, అప్పుడు నరసింహ భగవానుడికి ఆప్యాయత కలిగింది, వాత్సల్యం కలిగింది. అంటే ఒక పుత్రుడు పట్ల తండ్రికి ఎలాంటి వాత్సల్యం అయితే ఉంటుందో అలాంటి వాత్సల్యము నరసింహ భగవానుడికి కలిగింది. అంటే ఇంతకుముందు చూడండి ఎంత ఉగ్ర రూపంలో ఉన్నారు, ఎంత కోపంలో ఉన్నారు, ఎంత కోపంలో ఉన్నా కానీ భక్తుల పట్ల మాత్రం ప్రేమ అలానే ఉంటుంది భగవంతుడి. కనీసం దేవతలకు కూడా నరసింహ భగవానుడి ముందు వెళ్ళడానికి భయపడ్డారు, లక్ష్మీదేవి కూడా భయపడింది. అలాంటి ఉగ్ర రూపం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ప్రహ్లాదుని చూసి భగవంతుడు వాత్సల్యాన్ని చూపించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆయన్ని లేపారు, భగవంతుడే లేపారు. లేపి ఆయన యొక్క కరకమలములను అంటే చేతుల్ని ప్రహ్లాదుడి యొక్క శిరస్సు మీద ఉంచారు, ఆశీర్వాదం చేసినట్లు చేశారన్నమాట. అంటే ఎవరు భయపడతారు, ఎవరు భయపడరు, భగవంతుడికి ఎవరు భయపడరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు. ఎవరు అంటే ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తారో, ఎవరైతే భగవంతుడికి భక్తుడో, అలాంటి భక్తుడు భగవంతుడిని చూసి భయపడరు. ఆయన ఏ రూపంలో ఉన్నా సరే భయపడరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిర్భయంగా ఉంటారు. అందుకనే మనము నిర్భయంగా ఉండాలి అని అంటే మనం ఎప్పుడూ కూడా నరసింహ భగవానుడిని ప్రార్థించాలి. మనలో ఒకవేళ ఏదైనా ఆందోళన ఉన్నా, మనలో ఏదైనా భయం ఉన్నా, ఈ భయాలన్నీ తొలగాలంటే మనము నరసింహ భగవానుడిని ప్రార్థిస్తే భయం తొలగుతుంది. అందుకనే మనం అందరం కూడా నరసింహ కవచం అని ఒకటి ఉంటుంది, నరసింహ కవచాన్ని కనుక మనం చదివితే మనకి అన్ని రకాల భయాల నుంచి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, వీలైతే నరసింహ కవచము ఒక తాయిత్తు లాగా ఉంటుంది, దాన్ని మనం ఒంటి మీద ఎక్కడ కట్టుకున్నా కానీ అది మనకి అన్ని రకాల భయాల నుంచి కూడా బయటపడేస్తుంది, అది మనల్ని రక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆరో శ్లోకం రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సతత్కర స్పర్శ దుధాఖిలా శుభా, సతత్కర స్పర్శ దుఃఖాఖిలా శుభః, సపాధ్య అభివ్యక్త పరాత్మదర్శన, సపాధ్య అభివ్యక్త పరాత్మదర్శనః, పాద పద్మం హృది నివృతో దధౌ, తత్పాద పద్మం హృది నివృతో దదౌ, పుష్యాత్తను క్లిన్న హృదశ్రులోచనః, తనుః క్లిన్న హృదశ్రులోచనః. శిరముపై నరసింహదేవుని కరస్పర్శసే ప్రహ్లాదుడు సమగ్రముగా శుభ్రపడిన చందమున సమస్తము కల్మషము నుండి, కోరికల నుండి బయటపడింది. దానిచే అతడు శీఘ్రమే దివ్య స్థితిలో నెలకొనిన వాడు కాగా, పారవశ్య లక్షణములు అతని యందు ప్రకటనమయ్యను. హృదయము ప్రేమాభరితమై, కన్నులు అశ్నుపూర్ణములు కాగా, అతడు హృదయమునందు భగవత్ చరణారవిందనము నిలుపుకొనగలిగెను. ఓకే, సో ప్రహ్లాదుడి యొక్క భావం ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తున్నాను. ఇంకా ఇంతవరకు ప్రార్థనలు స్టార్ట్ అవ్వాలి. అయితే ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటామో, ఒకవేళ ఎవరికైతే శుద్ధ భక్తి ఉంటుందో, ఎవరికైతే భగవంతుడి యొక్క బంధాన్ని ఆత్మ ద్వారా తెలుసుకోగలుగుతారో, వాళ్ళు తన్మయత్వం పొందడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమందికి ఆ తన్మయత్వం అనేటువంటిది కళ్ళ మంటి నీళ్ళులా వస్తుంది, కొంతమందికి రోమాంచం అవుతుంది, కొంతమంది స్పృహ దబ్బి పడిపోతారు. ఇలా అష్టసాత్విక వికారాల్లో ఏదో ఒక వికారం అనేటువంటిది బయటపడుతుంది. ఇది జస్ట్ భగవంతుడు
ని చూడడం తోటి జరిగేటువంటి, కొంతమందికి భగవంతుని తలుచుకుంటేనే జరుగుతుంది. అంటే వాళ్ళు ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమని ఫీల్ అవుతున్నారు, భగవంతుడితో ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే జస్ట్ కొంతమందికి తలుచుకుంటేను, లేకపోతే భగవంతుడి దర్శనం చేసుకుంటేను ఇన్ని రకాల అష్టసాత్విక వికారాలు వస్తుంటే, మరి స్వయంగా భగవానుడి యొక్క చెయ్యి ప్రహ్లాదుడి యొక్క శిరస్సు మీద ఉంచారు. మరి ప్రహ్లాదుడికి ఎంత ఎక్స్టసీ రావాలి, ఎంత తన్మయత్వం రావాలి, అదే తన్మయత్వం ప్రహ్లాదుడికి కూడా వచ్చింది. తను తన్మయత్వంతో ప్రేమ భరితమైనటువంటి కన్నుల నుంచి అశ్రువులు గాలేవి. హృదయము, హృదయంలో భగవంతుడి యొక్క చరణాలను మాత్రమే నిలుపుకొని అక్కడ ఉన్నారు. సో ఇది అంటే ప్రహ్లాదుడిలో కూడా తన్మయత్వం వచ్చింది భగవంతుడి యొక్క స్పర్శతో. ఓకే చదవండి మాత. భాష్యం భగవద్గీత 14.26 అందు ఇట్లా చెప్పబడినది, మాంస వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తితో సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందును. భగవద్గీత 9.32 అందు ఎందే ఇంకొక చోట శ్రీకృష్ణ భగవాను ఇట్లా పలికెను, మాం హి పార్థ వ్యపాశ్రిత యే యోయపి స్యు పాప యోనయ శ్రీయో వైశ్య సదా శూద్రస్తపి శూద్రస్తపి యాంతి పరాం గతి. ఓ పాత, నా శరణు జచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. ప్రహ్లాదుడు అసుర వంశమున జన్మించినప్పటికీ రాక్షస రక్తమే అతని శరీరం నందు ప్రవహించుచున్నప్పటికీ మహోన్నతమగు భక్తి కారణమున అతని భౌతిక దేహ కల్మషమంతయు తొలగిపోయినవని పైన తెలుపబడిన గీతా శ్లోకములను బట్టి స్పష్టపడుచున్నది. అనగా భగవంతునితోనే ప్రత్యక్ష సంపర్కం కలిగి ఉన్నందున ఆధ్యాత్మిక మార్గ గమనమున ఆ అడ్డంకులు అతనికి ప్రతిబంధకములు కాలేదు. శారీరకముగా కాని మానసికముగా కాని నాస్తికత్వముచే కలుషితమైన వారు దివ్య పదమున నెలకొనజాలరు. కానీ మనుజుడు భౌతిక కల్మషము నుండి బయటపడినంతనే భక్తి యోగమున నెలకొనుటకు అర్హుడగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఇప్పుడు ప్రహ్లాదుడికి ఉన్నటువంటి భావానికి కారణం ఏమిటంటే, ప్రహ్లాదుడికి ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి భక్తి. ఈ అకుంఠితమైనటువంటి భక్తి కారణంగా ఆయన దివ్య స్థితిలో ఉండగలిగాడు. ఏంటి దివ్య స్థితి? దివ్య స్థితిలో ప్రహ్లాదుడు ఉన్నారు అని అంటున్నారు. దివ్య స్థితి ఏంటి? దివ్య స్థితి ఏమిటి అని అంటే, త్రిగుణాల ప్రభావం లేనటువంటి స్థితి, దాన్ని దివ్య స్థితి అనొచ్చు. అయితే త్రిగుణాల నుంచి మనము, త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద లేకుండా పోయేటువంటి స్థితి వరకు వెళ్ళాలనే మన సాధన, మన ప్రయత్నం. ప్రస్తుతం మనం అందరి మీద కూడా గుణాల యొక్క ప్రభావం ఉంది, ఎందుకంటే మనం అంత గొప్ప ప్రహ్లాదుడు, అంత గొప్ప స్థితిలో మనం లేము కాబట్టి మనందరి మీద కూడా గుణాల యొక్క ప్రభావం ఉంది. మరి గుణాల ప్రభావం నుంచి బయటపడాలి అనంటే మనం ఎవరిని పూజించాలి? మనం ఎవరికి అర్చన చేయాలి? మనం ఎవరికి భక్తి చెయ్యాలి అనేటువంటి విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రహ్లాదుడు ఆ స్థితి దాటిపోయి దివ్య స్థితిలో నెలకొనడానికి కారణము ఆయనకి ఉన్నటువంటి భగవంతుడి మీద అకుంఠితమైనటువంటి భక్తి. దేవీదేవతలకు లేనటువంటి స్థితి కూడా ప్రహ్లాదుడికి వచ్చింది. చివరికి బ్రహ్మకి రుద్రుడికి లేనటువంటి స్థితి కూడా ప్రహ్లాదుడికి వచ్చింది. ఎందుకు అనంటే, దివ్యమైనటువంటి స్థితిలో నెలకొనడానికి కారణం ఆయన చేసినటువంటి అకుంఠితమైనటువంటి భక్తి. కానీ మనము ఈ అకుంఠితమైనటువంటి భక్తిని చేయలేకపోతున్నాం. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడ పూజ జరుగుతుంటే, ఏ దేవీ దేవతకు పూజ జరుగుతుంటే ఆ దేవీ దేవత దగ్గరికి వెళ్ళిపోతాం. స్వయంగా ఆ దేవీ దేవతే దివ్య స్థితిలో లేదు, ఆ దేవీ దేవతే గుణాల ప్రభావం నుంచి బయటపడలేదు. ఆ దేవీ దేవత మనకెక్కడ గుణాల ప్రభావం నుంచి బయటపడేస్తుంది? కాబట్టి అకుంఠిత భక్తి లేనంత వరకు మనం గుణ ప్రభావం నుంచి బయటపడలేము. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అకుంఠితమైనటువంటి భక్తి భగవంతుడి మీద ఉండాలి, కృష్ణ భగవానుడి మీద ఉండాలి. అలాంటి ఒక భక్తిని ప్రహ్లాదుడు ప్రదర్శించాడు కాబట్టి ప్రహ్లాదుడు కల్మషరహితుడయ్యాడు. ప్రహ్లాదుడు గుణానికి అతీతుడుగా అయ్యాడు, ఎందుకంటే గుణాతీతమైనటువంటి భగవానుడి యొక్క కరుణ ఆయన మీదకి వచ్చింది కాబట్టి. గుణాతీతమైనటువంటి భగవానుడి యొక్క కరుణ మన మీద రావాలంటే అకుంఠితమైనటువంటి భక్తి భగవంతుడికి చేసినప్పుడే వస్తుంది తప్ప
మనం ఏ దేవీ దేవత చుట్టూనో తిరిగితే రాదు. మనం ఏదైనా చెప్పొచ్చు, ఎన్ని సాకులైనా చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. చూడండి, ఈరోజు మనం 40 మంది ఉండాల్సిన క్లాసులో 25 మంది ఎందుకున్నారు? కుంఠితమైనటువంటి బతులేదు. అక్కడ వేరే ఎవరో పిలిచారు, వేరే ఏదో పూజలకు వెళ్ళారు. అందుకనే మనకి కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది రావట్లేదు. కృష్ణుడి మీద ప్రేమ రావాలి అని అంటే సింగిల్ పాయింట్, ఒకటే ఏకాగ్రతతోటి. ఏ విధంగా ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క పాద పద్మాలను హృదయంలో నిలుపుకొని మరీ సమాధి మగ్నుడైపోయాడు, ఇది అకుంఠితమైన భక్తి అంటే. అంటే మనిషి చూడడానికి అక్కడే ఉన్నారు, మనిషి చూడడానికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు, మనిషి చూడడానికి నడుస్తున్నారు, కదులుతున్నారు, కానీ సమాధి స్థితిలో ఉన్నారు ప్రహ్లాదు. అంటే ఇక మనస్సులో లేకపోతే ఆలోచనలలో వేరే భౌతికమైనటువంటి అంశమే లేదు ప్రహ్లాదుడికి. అందుకని ఇక్కడ కల్మష దూరుడైపోయారు ప్రహ్లాదుడు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. అందుకని చూడండి, ఇక్కడ మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాను 14.26 అకుంఠితమైనటువంటి భక్తి నాయడ చేసినటువంటి వ్యక్తికి బ్రహ్మభావాన్ని పొందే స్థితిని నేను ఇస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే బ్రహ్మభావం అంటే ప్రహ్లాదుడు ఉన్నటువంటి స్థితి, లేకపోతే అది రాదు. కాబట్టి భగవంతుడికి కనుక శరణు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా సరే, ఎలాంటి అర్హత లేకపోయినటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత పాపాత్ముడైనా సరే, వెంటనే ఆయనకి గుణాల ప్రభావం నుంచి బయటపడేస్తారు అని చెప్పి మనకి చాలా అర్హతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల కంటే ఎక్కువ అర్హతలే మనకున్నాయి. మనమేమి అజ్ఞానంలో లేము, మనమేమి చండాలుడి కుటుంబంలో పుట్టలేదు, మనమేమి పూర్తిగా తమోగుణంలో లేము, మనం చాలా సాత్వికంగా ఉన్నాం. ప్రతిరోజు భాగవతం వినే వ్యక్తి సాత్వికమైనటువంటి వ్యక్తి, సాత్విక స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ప్రతిరోజు భాగవతం విని, భగవద్గీత విని, పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించేటువంటి వ్యక్తి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు అకుంఠితమైనటువంటి భక్తి చేస్తే తప్ప శుద్ధ సత్వగుణం అనేటువంటిది రాదు. శుద్ధ సత్వగుణం అనేటువంటిది రాకుండా గుణాల ప్రభావం నుంచి బయటపడడం అనేటువంటిది సాధ్యం కాదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనల్ని ఆకర్షించేటువంటి మాయాది. మాయ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే మాయ మనల్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని జోకుడుతుంది. అలాంటి ఒక పరిస్థితిలోకి మనం వెళ్ళాలా, లేకపోతే కృష్ణుడికి అకుంఠితమైనటువంటి భక్తి చేసి మాయ నుంచి దూరంగా వెళ్ళాలా? ఒక పక్క మనం మాయతో ఫైట్ చేస్తూ, ఇంకొక పక్క వెళ్ళి మాయకి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, జోకుడుతూ ఇలాంటి భక్తి చేస్తున్నాం మనం. ఇలాంటి భక్తి వల్ల మనకి ఎప్పటికీ కూడా కృష్ణుడు ప్రసన్నమవ్వరు. సో ఇది మనం గమనించాలి. ఒక ప్రహ్లాదుడు లాంటి, ఇప్పుడు చూడండి, దేవీ దేవతలకి ప్రసన్నమైనటువంటి నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి ఎందుకు ప్రసన్నమయ్యారు అని అంటే ఇదే కారణం. కాబట్టి మనలో ఉన్నటువంటి భౌతిక అంశం అనేటువంటి కంప్లీట్గా దూరం అవ్వాలి, కల్మష రహితం అయిపోవాలి, కోరికల రహితం అయిపోవాలి. అప్పుడు మనము భగవంతుడితోటి ప్రేమించబడతాం. భగవంతుడిని ప్రేమించడం గొప్ప కాదు, అందరికీ వస్తుంది, అందరూ భావాన్ని వ్యక్తం చేస్తారు, కానీ భగవంతుడు కూడా మనల్ని ప్రేమించడం అది నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి భక్తి. ఆ భక్తి వరకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మాయ నుంచి బయటికి రావడం అనేటువంటిది ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7వ శ్లోకం కానిష్ఠ మాతాజీ. అస్తౌషీధరిమేకాగ్రం అనసాసునమాహితః. అస్తౌషీధరిమేకాగ్రం మనసా సుసామహితః. ప్రేమగద్గదయా వాచా తన్యస్తః హృదయే క్షణః. ప్రేమగద్గదయా వాచా తన్యస్థా హృదయే క్షణః. ప్రహ్లాదుడు పూర్ణ సమాధి యందు తన మనస్సును, దృష్టిని శ్రద్ధతో నరసింహ భగవానుని పైననే నిలిపి సుస్థిరమగు మనసుతోను ప్రేమ గద్గద వాక్కులతోను ఇట్లు స్తుతింపనారంభించెను. చదవన ప్రభు భాష్యము. సునమాహిత అను పదమునకు అత్యంత శ్రద్ధతో లేదా పూర్తిగా ఏకాగ్రత మునర్చి అని అర్థము. మనస్సును ఈ రీతిగా ఏకాగ్ర మనుచుట యోగ సిద్ధ ఫలమే అయి ఉన్నది. ధ్యాన వ్యవస్థ తద్గతేన
మనసా పశ్యంతియం యోగినః అని భాగవతము నందు చెప్పబడినట్లు సమస్త భౌతిక కవిక్షేపముల నుండి విడవడిన వాడై మనస్సును భగవత్ అర్చన అర్చనారవిందములపై సమలగ్నమునర్చినప్పుడు మనుజుడు యోగ పరిపూర్ణతను బడియును. అదియే సమాధి అనబడును. ఇంద్రియాతీతమైన అట్టి స్థితికి ప్రహ్లాదుడు పొందియుండెను. సేవలో నెలకొలినందున అతడు దివ్య స్థితిలో ఉన్నట్టు అనుభూతిని పడసెను. అతని మనస్సు అవధానము సహజముగానే ఆధ్యాత్మికతతో నిండిపోయెను. అట్టి స్థితిలో అతడు ఈ రీతిగా స్తుతింపనారంభించెను. దండవత్ ప్రణామ్ ప్రభుజీ ఓకే, హరికృష్ణ. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు మాతాజీ, ఎవరికి చెప్తున్నారు? ప్రభుజీ ఆయన ప్రత్యక్షం అయినాడు కదా ప్రభుజీ, నా ఆ సందర్భంలో మాట్లాడుకుంటున్నారు ప్రభుజీ. ఈ మాట, ఈ శ్లోకం ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు? బ్రహ్మదేవుడు ప్రభుజీ, నారదుడు మాట్లాడు, నారదుడు ప్రభు, నారదుడు. నారదుడు యుధిష్ఠిరుడితో మాట్లాడుతున్నారు. ఓకే, సో చెప్తున్నారు ప్రహ్లాదుడు పూర్ణ సమాధి స్థితిలో ఉన్నారు ఇప్పుడు. సో ఇందాక మనం అనుకున్నాం అకుంఠితమైనటువంటి భక్తి చేసినటువంటి ప్రహ్లాదుడు నరసింహ భగవానుడి యొక్క పాద పద్మాలను తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. తనకి అప్పటికే తన్మయత్వం వచ్చింది, ఎందుకంటే భగవంతుడు తన యొక్క చేతితోటి నరసింహ భగవానుడి యొక్క శిరస్సు మీద ఆశీర్వదించడం అనేటువంటి జరిగింది. దాంతో వచ్చినటువంటి తన్మయత్వంలో ఉన్నారు ప్రహ్లాదుడు. ఇక ఆయనకి భౌతిక అంశం అనేటువంటిది లేదు, ఇక ఆయనకి ఒక్క కల్మషం కూడా లేదు, ఒక కోరిక కూడా లేదు. ఉన్నదల్లా ఏమిటి అని అంటే భగవంతుడి పాదాలని ధ్యానం చేయడం, భగవంతుడి పాదాలను ధ్యానం చేస్తాడు. కొంతమంది యోగులు సమాధి స్థితికి వెళ్ళడానికి చాలా సాధన చేస్తారు, కానీ ప్రహ్లాదుడికి ఇక్కడ ఎన్ని సంవత్సరాల వయసు ఉంది? 5 సంవత్సరాల వయసు. ఈ 5 సంవత్సరాల పాటు ఆయన ఏమైనా యోగ సాధన చేశాడా? ఏ విధంగా తపస్సు చేయాలి నేర్చుకున్నాడా? ఏ విధంగా ఏకాగ్రంగా ఉండడం అనేటువంటిది నేర్చుకున్నాడా? లేకపోతే ఏ విధంగా ఆయన తపస్సు చేస్తే సమాధి స్థితికి వెళ్ళగలడం అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాడా? అష్టాంగ యోగం ఏమైనా నేర్చుకున్నాడా? సిద్ధులు ఏమైనా నేర్చుకున్నాడా? ఏమీ నేర్చుకోలేదు. కానీ ప్రహ్లాదుడు చాలా ఈజీగా 5 సంవత్సరాల బాలుడే అయినప్పటికీ అకుంఠితమైనటువంటి భక్తి కారణంగా భౌతిక అంశం అనేటువంటిది తన హృదయంలో మిగలకుండగా పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోగలిగారు ప్రహ్లాదుడు. పూర్తిగా సమాధి స్థితిలో వెళ్ళిపోవడం అని అంటే ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచన తప్ప ఇంకా ఏ ఆలోచన లేదు, ఆధ్యాత్మిక చింతన తప్ప ఏ భౌతిక చింతన లేదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ భగవంతుడి మీద మాత్రమే ఉంది. దాన్ని పూర్ణ సమాధి అని అంటారు. ఇలాంటి పూర్ణ సమాధి స్థితికి ఒక ఎన్నో లక్షల సంవత్సరాలు తపస్సు చేసి లేకపోతే జన్మ జన్మల పాటు తపస్సు చేసినటువంటి అసురులు కూడా పొందినటువంటి స్థితికి ప్రహ్లాదుడు ఒక క్షణంలోనే మారిపోయాడు. అది ఒక భక్తుడు పొందేటువంటి సమాధి స్థితి. ఒక భక్తుడు అందుకనే భగవంతుడి యొక్క నామాన్ని పదే పదే జపం చేసి పదే పదే స్మరణ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే భగవంతుడిలో సమాధి స్థితికి వెళ్ళడం కోసం. ఇలా సమాధి స్థితిలోకి చాలా ఈజీగా ఆయన ప్రహ్లాదుడు రావడం అనేటువంటిది జరిగింది. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు భక్తుడు మాట్లాడేటువంటి మాట ఇప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడబోతున్నటువంటి మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రహ్లాదుడు ఇప్పుడు ఆయన ప్రార్థనని స్టార్ట్ చేయబోతున్నారు 8వ శ్లోకం నుంచి. సో 8వ శ్లోకం నుంచి కూడా 12 శ్లోకాల వరకు కూడా పూర్తిగా ప్రార్థనే ఉండదు. ప్రహ్లాదుడు అనబోతున్నారు ఏమిటి, నేను నాలో ఉన్నటువంటి అర్హత ఎందుకు, నేను మాత్రమే భగవంతుడికి ప్రార్థన చేయాలి ఎందుకు, దేవతలకు లేని అర్హత ఏమిటి, నాకున్నది ఏమిటి, నేనేమి గొప్పవాణ్ణి కాదు, కాకపోతే భగవంతుడు ప్రసన్నం అవ్వాలి అని అంటే భగవంతుడికి భక్తుల్లో చూడాల్సినటువంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి ఉన్నవాడు ఎవరైనా చెయ్యొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి నెక్స్ట్ 4 శ్లోకాల్లో కూడా ప్రహ్లాదులు తెలియజేయబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ ప్రహ్లాదులు మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. బ్రహ్మాదయ సురగణ మునయో అత సిద్ధ. బ్రహ్మాదయ సురగణ మునయో అత సిద్ధ. సత్వైకతాన గతయో వచసాం ప్రవాహై. సత్వైకతాన
प्रवाहैः नारादितुं नारादितुं पुरुगुणैरधुनापि पिप्रुः किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते। किं तोष्टुमर्हति समे हरि रुग्रजातेहाम् భక్త ప్రహ్లాదుడు సుఖించను అశరకులమున పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నని చేయుటకు తగిన స్తోత్రము కావించుట ఇట్లు సాధ్యపడగలదు. సత్వగుణముల సత్వగుణ యువతులకు సత్వగుణ యువతులకు బ్రహ్మాది దేవతలు ఋషులు పరమ యోగ్యులైన తమ విశిష్టమగు వాక్ ప్రవాహముతో ఇంతవరకు అతనిని ప్రసన్నని చేయదాలకుండిరి. ఇక నా గురించి వేరుగా చెప్పున్నదేమున్నది, దానికి నేనంత మాత్రము యోగుడను కాను. ఓకే, భాష్యము సో ఇది ఒక వ్యక్తి భగవంతుడికి ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే భగవంతుడి యొక్క నామ జపం చేసేటప్పుడు ఉండాల్సినటువంటి భావన. ప్రస్తుతం ప్రహ్లాదుడు ప్రార్థన చేయడానికి రెడీ అయ్యారు, కానీ భగవంతుడి ముందు నేను చాలా గొప్పవాణ్ణి, దేవతలు చేయలేకపోయారు ప్రసన్నుణ్ణి, నిన్ను లక్ష్మీదేవి కూడా నేను ప్రసన్నుని చేయలేకపోయింది, కానీ నేను నిన్ను ప్రసన్నం చేస్తా అని చెప్పేసి చెయ్యట్లేదు ఆయన. దేవతలు చాలా గొప్పవాళ్ళు, బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు, లక్ష్మీదేవి చాలా గొప్పది, శివుడు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి భక్తితో పాటు వాళ్ళకి వాక్చాతుర్యం కూడా ఉంది, చాలా గొప్పగా మాట్లాడగలరు. అంత గొప్పగా మాట్లాడగలిగిన, అంత గొప్పగా భక్తి చేయగలిగిన, వయసులో కానీ జ్ఞానంలో కానీ అన్ని విషయాల్లో నాకంటే గొప్పవాళ్ళే వాళ్ళు, వాళ్లే నిన్ను ప్రసన్నం చేయలేకపోయారు, నేను ప్రసన్నం చేయగలుగుతాను, నాకేం అర్హత ఉంది, వాళ్ళకి లేని అర్హత నాకు కూడా ఏమీ లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇది తృణాదపి సునీచైవ అనేటువంటి మన చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శిక్షాష్టకం శ్లోకంలో దానికి మీనింగ్. ఓకే, అంటే ఒక భక్తుడు తనను తాను ఒక గడ్డిపూచ కంటే తక్కువగా భావించాలి. ఆ స్థితిలో, ఆ భావనలో ఉన్నప్పుడు చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది ఉత్తమమైనటువంటి భక్తి. అలా కాకుండా ఇక ఇంకొకటి, భక్తి చేసే ముందు ఇంతకు ముందు శ్లోకంలో ప్రహ్లాదులు ఉన్న స్థితిలోకి వెళ్ళిపోవాలి. మనము భౌతికంగా ఉంటూ భక్తి చేయకూడదు, అందుకని మనం గుళ్ళోకి వెళ్ళినా కానీ భౌతికంగా మాట్లాడకూడదు, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆధ్యాత్మిక స్థితిలోనే ఉండాలి మన యొక్క మనసు. అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మనం భక్తి చేస్తే అది అకుంఠితమైనటువంటి భక్తి. భక్తుడి యొక్క భావము భగవంతుడి వరకు చేరుతుంది. లేదు అని అంటే ఒక పక్క ఫోన్ పెట్టుకొని ఇంకో పక్క గుళ్ళో భగవంతుడి ముందు నిలబడడం, లేదు అంటే ఎవరెవరితోనూ ఏదేదో మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో లేకపోతే ఒకసారి భగవంతుడు కనపడగానే విగ్రహం కనపడగానే దండం పెట్టేసేయడం, ఇది కాదు భక్తి, ఇది కాదు ప్రార్థన చేసేటువంటి విధానం. ఒక ప్రహ్లాదుడి స్థితిలోకి వెళ్ళాలి, సంపూర్ణంగా సమాధి స్థితికి వెళ్ళాలి, అంటే భగవత్ చింతనలో ఉండాలి. ఎప్పుడు భగవత్ చింతనలో ఉండి భగవంతుడికి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తూ మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడటం, ప్రార్థన చేస్తూ మధ్య మధ్యలో వీళ్ళతో మాట్లాడటం, ఇలాంటి ఒక కాన్సన్ట్రేషన్ లేకుండా భౌతికమైనటువంటి విషయాల పట్ల పూర్తి భావాన్ని పెట్టుకొని మనసులో భగవంతుడి ముందు కూర్చున్నా కానీ దానివల్ల భక్తి అవదది, దానివల్ల భగవంతుడు ప్రసన్నం కాదు. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు ఉన్నటువంటి యోగ్యత ఏమీ లేదు నిన్ను ప్రసన్నుని చేసుకోవడానికి అనేటువంటి విషయం ముందు, అంటే తన్ను తాను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు, నాకు ఎలాంటి యోగ్యత లేదు నిన్ను ప్రసన్నుని చేయడానికి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పు. భాష్యము వైష్ణవుడు భగత్సేవకు పూర్తిగా యోగ్యుడైన భగవంతుని స్తుతించు వేళ తనను అత్యంత హీనునిగా తలుచును. ఉదాహరణకు చైతన్య చరితామృత గ్రంథ కర్త అయిన కృష్ణదాస కవిరాజ గోస్వామి ఇట్లు పలికిండెను. జగాయి మథాయి హైతే మునిసే పాపిష్ట ఉరి శేర కీట హైతే మునిసే లఘిష్ట. చైతన్య చరితామృతము ఆది లీల 5.205 లో ఆ విధముగా అతడు తనను అయోగ్యునిగను, మలములోని క్రిముల కన్నను హీనునిగను, జగాయి మధాయిల కన్నను పరమ పాపిగను తలచెను. విశుద్ధ వైష్ణవుడు వాస్తవమునకు తనను ఈ ఆ రీతిని భావించును.
ఆ విధముగా భక్త ప్రహ్లాదుడు మహాభాగవతుడయ్యనను దేవస్తు దేవ దేవుని స్తుతించుటకు తాను అయోగ్యుడనని తలచెను. మహాజనో ఏన తద్గత సందాహ ప్రతి వైష్ణవుడు ఈ రీతినే తలచవలసిన ఉన్నది. తన వైష్ణవ యోగ్యతను చూచుకొని ఎవరినూ గర్వపడరాదు. కనుకనే విషయంలో మహాప్రభువు ఇట్లో ఉపదేశించిరి. తృణాదపీషు నీచేన తరోరివ సహిష్ణునాం అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. దారిలో ఉన్న కద్దిపోచ తనను తాను తక్కువ నిడి భావముతోనూ వృక్షము కన్నను ఎక్కువ ఓర్పుతోనూ మనుజుడు ఎటువంటి గర్వభావము లేకుండా ఎల్లరను గౌరవించుటకు సిద్ధపడి ఉన్నట్టి మానసిక స్థితిలోని హరినామమును ఉచ్చరించవలను. అట్టి స్థితి అందే అతడు భగవన్నామమును నిరంతరము జపింపగలడు. వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమున పురోగమించుట అత్యంత కఠినము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో చైతన్య చరితామృతాన్ని రచించినటువంటి కృష్ణరాజ కవి గోస్వామి కూడా, ఆయన ఎంత గొప్ప భక్తుడు కాకపోతే చైతన్య చరితామృతాన్ని రచించాలి? సో అలాంటి కృష్ణరాజ కవి గోస్వామి కూడా తన్ను తాను ఎలా భావించుకున్నాడు చూడండి. ఒక పరమ పాపి అయినటువంటి జగాయి మదాయి కంటే కూడా నీచమైనటువంటి వాడు, అంతకంటే కూడా అపవిత్రమైనటువంటి, నా స్థితి మలములో ఉన్నటువంటి పురుగు కంటే కూడా హీనమైనటువంటి స్థితి, ఇలా ఆయన చైతన్య మహాప్రభుకు ప్రార్థన చేశాడు. సో ఒక భక్తుడు, ఒక వైష్ణవుడు తన్ను తాను ఎప్పుడూ గొప్పవాడు, గ్రేట్ అని అనుకోడు. ఒక భక్తుడు ఎప్పుడూ కూడా తన్ను తాను చాలా తక్కువగా చూపించుకుంటాడు. అలానే ఇప్పుడు ప్రహ్లాదు నుంచి మనం నేర్చుకోవచ్చు. చైతన్య శిక్షాష్టకంలో శ్రీకృష్ణ సారీ శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఓకే, సో ఇది వృక్షము కంటే సహనాన్ని కలిగి ఉండాలి, గడ్డిపూచ కంటే వినయాన్ని కలిగి ఉండాలి. సో ఇది ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి భావన, ఎస్పెషల్లీ భక్తి చేసేటప్పుడు, భక్తియుత సేవ చేసేటప్పుడు. ఇలాంటి భావనలో లేకుండా భక్తి చేస్తే అది భగవంతుడి వరకు కూడా చేరదు. ఇప్పుడు అదే భావనలో, అలాంటి భావనలోనే ప్రహ్లాదులు ఉన్నారు అనేటువంటి విషయం రుజువు అవడం కోసం మనకి ఏమర్థమవుతుంది, నీకు ప్రేయర్ చేసి నిన్ను ప్రసన్నుని చేసుకోవడానికి నాకు ఎలాంటి యోగ్యత లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకంటే గొప్పవాళ్లే అనేటువంటి ఒక మాటతోటి ప్రహ్లాదుడికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావన మనకి ఇక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ 9వ శ్లోకం, ఉషశ్రీ మాత హరే కృష్ణ పండి. మన్యే ధనాభీజన రూప తపశ్రుతౌజ మన్యే ధనాభీజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా నారాధనామ నారాధనాయ నారాధనాయ హి భవంతి పరస్య పుంసో నారాధనాయ హి భవంతి పురస్య పుంసో భక్త్యాతుతోషు భగవాన్ గజయూతపాయ భక్త్యాతుతోష భగవాన్ గజయూధపాయ. భావము ప్రహ్లాదుడు పలికెను, మనుజుడు ధనము ఉన్నత జన్మము సౌందర్యము తపస్సు విద్య ఇంద్రియ పటుత్వము తేజస్సు ప్రభావము శారీరక బలము పౌరుషము బుద్ధి యోగశక్తి మున్నగు వానిని కలిగి ఉన్నను వానిచే భగవాన్ని ప్రసన్నుని చేయజాలకపోవునని నేను తలతును. కాని అతడు కేవలము భక్తి యోగము చేత ఆ దేవదేవుని సంతుష్టిని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని ఎడ ప్రసన్నుడయ్యను. భాష్యము, ఏ రకమైన భౌతిక యోగ్యత అయినను భగవంతుని ప్రసన్నుని చేయుటకు సాధనము కాజాలదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తెలియబడును. భక్త్యా మామభిజానాతి, సేవచే ప్రసన్నుడు కానిదే అతడు తనను వెల్లడి కావించుకునడు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః, సమస్త శాస్త్రముల తుది తీర్మానము ఇదియే. కల్పనలచే కాని భౌతిక యోగ్యతలచే కాని ఎవడును భగవంతుని తెలుసుకొనజాలడు, అతని దరి చేరజాలడు.
దీక్షణ ఓకే. ప్రభుజీ, ధన్యవాదాలు. సో భక్తి అనేటువంటి దానికి భౌతికమైనటువంటి యోగ్యతకి సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎంతో ధనమున్నటువంటి వ్యక్తి మాత్రమే భక్తి చేయగల అంటే కాదు. సో ధనమున్నటువంటి వ్యక్తికి భక్తికి సంబంధం లేదు. ఉన్నత జన్మ అంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి మాత్రమే నేను యోగ్యుడు అవుతాను అని అంటే అది కూడా కాదు. లేదు నాకు సౌందర్యం ఉంది, నేను అందంగా ఉన్నాను కాబట్టి నేను చేస్తాను అని అంటే అది కూడా కాదు. తపస్సు చేశాను అంటే శారీరకమైనటువంటి తపస్సు, నేను అంటే శారీరకమైన తపస్సు చేసిన ప్రతి వ్యక్తిలోనూ భక్తి ఉండాలని ఏం లేదు. హిరణ్యకశిపుడు కూడా చేశారు శారీరకమైన తపస్సు, కానీ భక్తి లేదు, భగవంతుడిని దూషించాడు. రావణాసురుడు కూడా చేశాడు శారీరక తపస్సు, కానీ భక్తి లేదు, అందుకని భగవంతుడి తోటి యుద్ధం చేశాడు. సో సీతాదేవిని అపహరించాడు, భగవంతుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది రావణాసురుడు చేసినటువంటి తపస్సు. అంటే తపస్సు చేసిన వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండవు భక్తుడు అయ్యేటువంటి అర్హత అనడానికి వీళ్ళని చూస్తే మనకి అర్థమవుతుంది. తరువాత ఇంద్రియ నిగ్రహం ఉంది నాకు కాబట్టి నేను గొప్ప భక్తుణ్ణి అంటే కుదరదు. లేదంటే నాకు గొప్ప జ్ఞానం ఉంది, నేను చాలా విద్యను సంపాదించాను కాబట్టి నేను గొప్ప భక్తుణ్ణి అంటే కుదరదు. ఎందుకంటే ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా పతనం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అలానే ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడితే ఇంద్రియ నిగ్రహంలో అంటే తపస్సులు చేసి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వ్యక్తులు కూడా భక్తులు కాకుండా పతనం చెందినటువంటి వాళ్ళు చాలా మంది. సో ఇలా ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడము అనేటువంటిది భక్తి అంటే అది కూడా భక్తి కాదు. తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగ శక్తి ఇవన్నీ కలిగి ఉన్నా కానీ భగవాను ప్రసన్నం చేయలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇవన్నీ లేకపోయినా కానీ గజేంద్రుడు చూడండి, గజేంద్రుడు ఎలా ప్రసన్నం చేసుకున్నారు భగవంతుడు. గజేంద్రుడికి ఏమన్నా భౌతికమైనటువంటి ఆస్తుపాస్తులు ఉన్నాయా? అందం ఉందా? తేజస్సు ఉందా? విద్య ఉందా? ఇంద్రియ నిగ్రహం ఉందా? ఇలాంటివి ఏమీ లేవు. కానీ గజేంద్రుడు మాత్రం చాలా ఈజీగా ప్రసన్నం చేసుకున్నారు. సో నెక్స్ట్ స్కంధంలో మనకి గజేంద్రుడి గురించి వస్తుంది. అలాంటి ఒక ప్రసన్నత స్థితికి గజేంద్రుడు చాలా ఈజీగా ఎలా రాగలిగారు అంటే ఆయన భక్తి యోగంలో ఉన్నారు. అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మనకు కావాల్సింది భక్తి యోగం. భక్తి యోగంలో మనం ఉంటే భగవంతుడు ప్రసన్నమవుతుంది. ఇది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. స్వపచం వరిష్టం పాదారవిందాభిముఖాత్ స్వపచం వరిష్టం మన్యేతదర్పితమనోవచనే హితార్థా మన్యేతదర్పితమనో వచనే హితార్థా ప్రాణం పునాతి సకులం నతు భూరి భూరిమానః ప్రాణం పునాతి సకులం నతు భూరి మానః. బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణాలను అంటే సనస్సు జాతమనేది గ్రంథములు తెలుపబడినవి కలిగి ఉన్నను భగవత్ చరణాల విందములయ్యాడ ముఖుడైనచు అంటే భక్తుడు కానిచు మనస్సును వాక్కును కర్మలను ధన ప్రాణములను భగవంతునికే అర్పించినట్టి చండాలుని కను హీనుడే అయి ఉన్నాడు. అట్టి చండాలుడు తన వంశం అంతటిని పవిత్రం చేయగలవాడే ఆ బ్రాహ్మణి కను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక మిథ్యాగరీతుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తననైన పవిత్రుని కావించుకొని జాలడు. మనకి మనకి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఎందులో వచ్చాయండి భగవద్గీతలో 16వ అధ్యాయంలో? దైవాసుర స్వభావంలో. yes దైవాసుర స్వభావంలో ఏ అధ్యాయం అని? 17 16 16 ప్రభుజీ 16. సో అసలు యాక్చువల్గా చాప్టర్ పేరేంటి మాతాజీ? దైవాసుర సంపత్తి విభాగ యోగం. సో సంపత్ అంటే ఏంటి? సంపత్తి అంటే ఏంటి? సంపత్తి సంపద అంటే ఆస్తి.
ఓకే, మరి ఎందుకు అక్కడ అధ్యాయానికి సంపత్ విభాగ యోగం అంటే మనం ఏమనుకుంటుంటే మనకు ఉన్నటువంటి గుణాలే మన ఆస్తులు అనుకుంటాం. మనము మనకు ఉన్నటువంటి స్వభావమే మన ఆస్తి, మనం మాట్లాడే తీరు మన ఆస్తి, మన ప్రవర్తన మన ఆస్తి, మన గుణగణాలు మన ఆస్తి. ఈ ఆస్తులు అంటే దేన్ని చూసి మనము గర్వపడతాము అది ఆస్తి. కొంతమంది ఒక్కొక్క రకంగా ఉంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు, నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా చేశాను, నేను ఇలా కొట్టాను, నేను ఇలా తిట్టాను, లేకపోతే నేను ఇలా అవమానించాను, లేకపోతే నేను ఇంత గొప్పగా ఉన్నాను, నేను అందరితోటి మెప్పు పొందగలిగాను, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకున్నటువంటి క్వాలిటీస్ని చూసి వాళ్ళు గర్వించేటువంటి క్వాలిటీస్. అట్లనే అసురులకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, దేవతలకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనకి 16వ అధ్యాయంలో మొత్తం కూడా అసురులకి దేవతలకి ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి చెప్పారు. అక్కడ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు బ్రాహ్మణుల యొక్క గుణగణాలు చెప్పారు. బ్రాహ్మణుల యొక్క గుణగణాలు చెప్పినప్పుడు మీరు చూస్తే శ్లోకంలో బ్రాహ్మణులకు ఉన్నటువంటి లక్షణాలన్నింటిలో భక్తి అనేటువంటిది లేదు, అన్నీ ఉన్నాయి కానీ భక్తి లేదు. అంటే సత్వగుణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు భక్తుడు అనేటువంటి గ్యారంటీ లేదు. సో మనం యాక్చువల్గా ఈ శ్లోకం మనం చెప్పుకున్నప్పుడు శుక్రాచార్యుడు గురించి చెప్పుకున్నాం. శుక్రాచార్యుడు గొప్ప బ్రాహ్మణుడు, గురువు, కానీ భగవంతుడిని వ్యతిరేకించాడు, ఆయన భక్తుడు అవడు. బ్రాహ్మణుడు ఎంత మాత్రాన భక్తుడు అవ్వాలని ఏం లేదు. అందుకనే నువ్వు ఎంత గొప్ప పుట్టక పుట్టినా, ఎన్ని వేదాలు చదివినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఒకవేళ భగవంతుడి యొక్క పాద పద్మాలను కనుక ఆశ్రయించకపోతే మనం గనక ఒకవేళ భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించకపోతే మనతోటి భగవంతుడు ఏం ప్రసన్నం కాదు. నువ్వు భగవంతుడి ముందు కూర్చొని వేద మంత్రాలన్నీ చదవచ్చు, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు అర్పించదు, కానీ మనసులో భక్తి లేదనుకోండి భగవంతుడు ఏం ప్రసన్నం కాదు. అదే ఒక చండాల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రేమతోటి భక్తితోటి ఒక పుష్పాన్ని ఆఫర్ చేశారనుకోండి, దానికి భగవంతుడు ఎక్కువ ప్రసన్నం అవుతుంది. అంటే మన పుట్టుకతోటి, మన జ్ఞానంతోటి, మన ఆస్తితోటి, మనకున్నటువంటి ఆకర్షణతోటి, మనకున్నటువంటి భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్ తోటి భగవంతుడు ప్రేమకి సంబంధం లేదు. నువ్వు ఎలా పుట్టినా, ఎలాంటి వ్యక్తివైనా సరే భగవంతుని ప్రేమించి భగవంతుడి కనుక ప్రేమతో భగవంతుడి యొక్క పాద పద్మాలను కనుక ఆశ్రయించినట్లయితే భగవంతుడు ప్రసన్నమవుతారు అని చెప్తున్నారు. ఇది ప్రహ్లాదుడు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి బ్రాహ్మణుడు శ్రేష్ఠుడా, చండాలుడు శ్రేష్ఠుడా అంటే ఎవరు భగవంతుడి పాద పద్మాలను పట్టుకుంటారో ఆయన శ్రేష్ఠుడు అని చెప్తున్నారు ఇక్కడ ప్రహ్లాదు. ఓకే, చదవండి. భాష్యము, భక్తునికి కర్మకాండ ప్రవీణుడైన బ్రాహ్మణికి గల భేదమును గూర్చి 12 మహాజనుల ఒకడైన భక్త ప్రహ్లాదుని వచనం ఇచ్చట అవసరమైనది. మానవ సంఘం 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజించబడినను మూల సిద్ధాంతం మాత్రం ఉత్తమ శ్రేణి భక్తులు ఒకటి. దీని గురించి హరిభక్త సుధోదయము అనందు ఇట్లు చెప్పబడినది. భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తప అప్రాణస్థేయ దేహస్య మండలం లోకరంజనం. బ్రాహ్మణ వంశము, క్షత్రియ వంశము లేదా వైశ్య వంశం జన్మించినను మనుషుడు భగవద్భక్తుడు కానిచో అతని గల సలక్షణములన్నీ వ్యర్థములయ్యున్నవి. నిజములకు అవి శబాలంకారముగా పరిగణింపబడును. ఈ శ్లోకమున ప్రహ్లాదు విప్పులను గూర్చి పలికిడును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు బ్రాహ్మణ శ్రేష్ఠునిగా భావిపడును. కానీ చల్నాల వంశం పుట్టిను భక్తుడు అట్టి బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక క్షత్రియ వంశం గురించి వేరుగా చెప్పనేలా బ్రహ్మభూత స్థితి అన్న దివ్య పదం నెలకొని భక్తుడు అందరికన్నా శ్రేష్ఠుడే. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులందును అఖుంఠితముగా నా పూర్ణ భక్తి యుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావం పొందును. భగవద్గీత 14.26 యందు సరస్వజాతమున గ్రంథమున తెలుపబడిన 12 ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు ఇట్లున్నవి. జ్ఞానంచ సత్యం చ దమశ్రుతంచ క్షమాసర్వం హిస్తి తిక్షానసూయ యజ్ఞస్య దానంచ ధృతిశమశ్చ మహావ్రత ద్వాదశ బ్రాహ్మణస్య. మా కృష్ణ చైతన్యోద్యమున చేరినట్లు యూరోపు, అమెరికా దేశం నుంచి భక్తులు బ్రాహ్మణులుగా పరిగణింపబడిన వారే.
అయినను నాం మాత్ర బ్రాహ్మణ వంశం వారి ఎడ అసూయ చూపుచుందరు మాస్తర్యం కలవారై వారిని వర్తించుచుందరు అట్టి మాస్తర్యం నాకు భక్త ప్రహ్లాద తెలిపిన సమాధానం ఏమనగా బ్రాహ్మణ వంశం పుట్టిరును మిథ్యాగర్భితుడైన వాడు తన వంశం మాట అటుంచి తననైన పవిత్రునిగా చేసుకొని చాడు ఇది ఇట్లుండగా చండాల వంశం పుట్టిన నేను భక్తుడై కృష్ణ పాదారవిందమును సంపూర్ణంగా ఆశ్రయించిన వాడు తన వంశం అంతటిని పవిత్రం కావించాడు అమెరికా యూరప్ దేశవాసులు తమ కృష్ణ భక్తి భావనచే కుటుంబం అంతటిని పవిత్రులుగా కావించిన వైనము నాకు ప్రత్యక్ష అనుభవమున్నది. ఇది ఎంతవరకు వచ్చిందనగా ఒక భక్తుని తల్లి తన తుది శ్వాసలో శ్రీకృష్ణుని స్మరించి సారాంశం ఏమనగా భక్తులైన వాడు తన కుటుంబమునకు జాతికి సంఘముకు దేశమునకు ఉత్తమ సేవలు కూర్చున్న విషయమును సిద్ధాంతపరంగా సత్యమే గాక ఇప్పుడు ప్రత్యక్షముకు నిరూపితమైనది. భక్తుడు పలాయన వాదమును అనుసరించనని మూర్ఖుడైన వాడు నిందించను యథార్థమేమనగా తన కుటుంబం ఉద్ధరించుటకు భక్తుడే సరి అయిన వ్యక్తి. భక్తుడు సమస్తము భగవత్ సేవలు నియోగించును కనుక సర్వదా మహోన్నతుడై ఉండును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో అకుంఠితమైనటువంటి భక్తి గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఎవరైతే భక్తుడో, అంటే ఇక్కడ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తే శ్రేష్టమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయం చెప్పడం కోసం, భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అది ఏ కుటుంబంలో పుట్టారనేటువంటి దాంతో సంబంధం లేదని ఇక్కడ ప్రహ్లాదం మనకి చెప్పారు. అది చండాలుడైనా పర్వాలేదు. అందుకనే ప్రభుపాదుల వారు అందరినీ ఉద్ధరించడం కోసం పతనమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళారు, హిప్పీల దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా మత్తులోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి అంతకంటే గొప్ప మత్తునిచ్చారు, కృష్ణ భక్తిని. సో అలాంటి ఒక కృష్ణ భక్తులైనటువంటి యూరోప్ అమెరికా దేశస్థులు అందరూ కూడా చాలా ఇదైపోయారు, అంటే శ్రేష్టంగా మార్చబడారు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా వైష్ణవులుగా మారిపోయారు. సో కాబట్టి ఎలాంటి పుట్టుక పుట్టాము అనేటువంటి దాంతో సంబంధం లేకుండా భక్తి యోగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా శ్రేష్టమైనటువంటి వాడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పాలి వారు మళ్ళీ ఉదాహరణతో సహా చెప్తుంది. నెక్స్ట్, అనుపమ మాతాజీ, సుజాత, సారీ చదువుతారా మాతాజీ? చదువుతాను. నైవాత్మన ప్రభురయం నిజలాభ పూర్ణో నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణా మానం జనాథ విదుషః కరుణో వృణీతే మానం జనాథ విదుషః కరుణో వృణీతే యద్యజ్జన భగవతే విదధీత మానం యద్యజ్జనో భగవతే విదధీత మానం తచ్చాత్మనే ప్రతి ముఖస్య యథా ముఖ స్త్రీ తచ్చాత్మనే ప్రతి ముఖస్య యథా ముఖ స్త్రీ భగవానుడు సదా ఆత్మ సంతుష్టుడై ఉండును కనుక ఏదేని అతనికి అర్పించినప్పుడు భగవద్ అనుగ్రహముంచే అది భక్తుని లాభము కొరకే అయి ఉండును. ఎలా అనగా ఆ దేవదేవునికి ఎవ్వరి సేవ అవసరం లేదు. ముఖమును అలంకరించు కొనినప్పుడు దర్పణము నందు ముఖ ప్రతిబింబము కూడా అలంకరించబడినట్లుగా కనబడును. చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాద్. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయబోతున్నారు. ఆయన చేయబోయేటువంటి ప్రార్థన ఎవరిని ఉద్ధరించడం కోసం? భగవంతుడికి ఒక దీపం పెట్టడం, భగవంతుడికి ఒక పువ్వు అర్పించడం, భగవంతుడికి నైవేద్యం పెట్టడం. మనం భగవంతుడిని ఉద్ధరిస్తున్నామా? భగవంతుడి ఇక్కడ భక్తి చేయడం అనేటువంటిది భగవంతుడిని ఉద్ధరించడం కోసమా? మనల్ని ఉద్ధరించుకోవడం కోసం. అంటే ఇప్పుడు నేను చేయబోయేటువంటి ప్రార్థన నన్ను పవిత్రం చేసుకోవడం కోసం అనేటువంటి మాట ఇక్కడ ప్రసాదించు. నేను నిన్ను కీర్తించాను అనంటే, నీ గొప్పతనాన్ని నేను మాట్లాడాను అనంటే, అదేదో నీ సంతోషం కోసం నీ ఆనందం కోసం మాట్లాడటం అని కాదు. అలా మాట్లాడటం వల్ల నేను పవిత్రం అవుతాను. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడైనా సరే భగవంతుడికి ప్రార్థన చేస్తే దాని యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని మనం పవిత్రం చేసుకోవడం అంతేకాని, లేకపోతే భగవంతుడికి మన ద్వారా పొందాల్సినటువంటి సంతృప్తి ఏం లేదు. కానీ భగవంతుడు భక్తుల యొక్క కరుణామయుడు కాబట్టి, ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు
తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎదురొచ్చి, నాన్న నేను ఈరోజు చాక్లెట్ కొనుక్కున్నాను, నా దగ్గర ఒకటి మిగిలింది, నేను రెండు కొనుక్కున్నాను, ఒకటి నీకు పెడతాను అని అంటే తండ్రి ఏమంటాడు? తండ్రి సంతోషపడతాడా? చాలా ఆనందపడతాడు. నా కొడుకు నా కోసం ఒకటి ప్రేమగా ఇచ్చాడు అని చెప్పేసి తీసుకొని, కొడుకును కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని తర్వాత చాక్లెట్ తింటాడు కొడుకు సంతోషం కోసం. అంతేకాని ఆ కొడుక్కి చాక్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు చాక్లెట్? నేను ఇచ్చిన డబ్బులు పెట్టే కదా కొన్నావు, నువ్వేంటి నాకు ఇచ్చేది అని అంటాడా? అనడు. అట్లనే భగవంతుడికి మనం చేసేటువంటి ప్రార్థన కూడా, భగవంతుడికి మనం చేసేటువంటి ఆఫర్ కూడా అలాంటిదే. ఒక సూర్యుడికి దీపం చూపించినట్టు, సూర్యుడి వెలుగులో దీపం వెలిగేంత, కానీ మనం దీపం సూర్యుడికి చూపిస్తాం కదా, అలానే ఎందుకు చూపిస్తాము? సూర్యుడికి వెలుగు తక్కువై ఈ వెలుగును తీసుకో అని చెప్పడం కోసం కాదు. అలానే భగవంతుడికి ఆఫర్ ఏది చేసినా కానీ అది మనకి లాభం కలగడం కోసం, మనకి సంతృప్తి కలగడం కోసం, మనం పవిత్రం అవడం కోసం. ఆ విషయాన్ని ప్రహ్లాద్ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్తున్నారు చూడండి. అలంకారం చేసుకునేటప్పుడు దర్పణంలో ముఖ ప్రతిబింబాన్ని కూడా అలంకరింపబడినట్లు, అంటే మనల్ని మనం అలంకరించుకుంటున్నాము కానీ దర్పణంలో చూస్తున్నప్పుడు దర్పణంలో ఉన్నటువంటి ముఖానికి కూడా అలంకరణ ఎలా అయితే జరుగుతుందో అలాగా నేను నీకు ఆఫర్ చేస్తే అది ఇండైరెక్ట్గా అది నాకే లాభం కలుగుతుంది, అది నాకే లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను నవవిధ భక్తి విధానములను భక్తుడు అనుసరించగలనని భక్తి యోగమున ఉపదేశించబడినది. శ్రవణ కీర్తనాదుల ద్వారా చేసిరి భగవత్ సేవ భగవంతుని లాభము కొరకు కాదు, భక్తి యోగం అనునది భక్తుని లాభము కొరకే ఉపదేశించబడినది. భక్తుడు కీర్తించినను కీర్తించకపోయినను భగవానుడు సర్వదా యశోపూర్ణుడే అయి ఉండును. కానీ ఆ దేవదేవుని కీర్తించినచో భక్తుడు కూడా అప్రయత్నముగాన సహజముగా యశోవంతుడు కాగలడు. చేతో దర్పణ మార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపణం కృష్ణనామ కీర్తన చే జీవుడు హృదయమునందు పవిత్రుడు కాగలడు. ఆ విధముగా అతడు తాను భౌతిక జగత్తునకు చెందిన వాడను కానని ఆత్మస్వరూపుడనని భవబంధము నుండి బయటపడుటకు కృష్ణ భక్తిలో పురోగమించుటయే తన నిజమైన కార్యమని ఎరుగగలుగును. ఆ రీతిన సంసార దావ నలము శీఘ్రమే శమించగలదు. భవ మహాదవాగ్ని నిర్వాపణం సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం రజ. సర్వధర్మములను పరిత్యించి నన్నొక్కడినే శరణు వేడుము అని తెలిపిన శ్రీకృష్ణుని ఆజ్ఞను గాంచి మూర్ఖుడు అచ్చరువును. కొందరు మూర్ఖ పండితులు ఆ విధముగా అగుటను అతి అయినదిగా వర్ణించుటయు జరిగినది. కానీ ఆ రీతి అగుట ఆ భగవంతుని లాభము కొరకు కాదు కదా, పైగా అది మానవుల లాభము కొరకే అయి ఉన్నది. మానవులందరూ వ్యక్తిగతముగా సామూహికముగా సమస్తము కృష్ణునికే అర్పించినచో అందరూ లాభపడగలరు. సమస్తమును భగవంతునికి అర్పించిన వాడు ఈ శ్లోకమునందు అవి దుషః అనగా మూఢుడు అని వర్ణింపబడెను. భగవద్గీత 7.15 యందును శ్రీకృష్ణ భగవానుడు ఇట్లే పలికి ఉండను: నమాం దుష్టి తినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయాయాప హృద జ్ఞాన అసురం భావమాశ్రితః. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానము హరింపబడిన వారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారు నా శరణు పొందరు. అజ్ఞాన వశమున దుర్భాగ్యము వలన నాస్తికులు మరియు నరాధములు శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చారు. అందువలన దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆత్మపూర్ణుడయ్యును. వివిధ యుగములలో అవతరించి తనకు శరణజొచ్చి భవబంధముల నుండి బయటపడమని భర్తజీవులను అడుగుచుండును. సారాంశం ఏమనగా, కృష్ణ భక్తి భావనలో నెలకొని ఎంత అధికంగా కృష్ణ సేవ చేసినచో అంత అధికంగా మనము లాభపడగలము. కానీ కృష్ణునికి మాత్రము మనలో ఎవ్వరి సేవ అవసరం లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో సో భగవంతుడికి భక్తి అనేటువంటిది మన లాభం కోసం చేయాలి. సో మనము గుణాతీతం అవ్వాలి. మనము సంసార ధావానల నుంచి శీఘ్రమే బయటికి వెళ్ళాలి అని అంటే భక్తి చేయాలి. అంతేకాని
భగవంతుడి లాభం కోసం కాదు. భగవంతుడు మన నుంచి కోరుకునేది ఏమి ఉండదు, మనమే భగవంతుడి నుంచి కోరుకుంటాము. భగవంతుడు మనకి అన్ని మనకి మనకు మనకు ముక్తిని ప్రదానం చేయాలి అని అంటే మనం ఆయనకి ఆఫర్ చేయాలి. అంతేకాని మనం ఆయనకి ఆఫర్ చేసేది ఆయన ఏదో సంతృప్తి పెట్టడం కోసం కాదు, మన సంతృప్తి కోసం, మన ఆనందం కోసం, మన లాభం కోసం. అది మనకి ఇందులో చెప్తున్నారు. ఇలాంటి ఒక స్థితికి ఎందుకు రాలేకపోతున్నారు, ఎవరు రాలేకపోతున్నారు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకం. నమాం దృష్కృతునో మూఢ నపధ్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. ఇలాంటి నాలుగు రకాల వ్యక్తులు, దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయినటువంటి నాస్తిక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ఇలాంటి నలుగురు వ్యక్తులు భగవంతుని ఆశ్రయించట్లేదు, భగవంతుడికి భక్తి చేయట్లేదు. భగవంతుడికి భక్తి చేస్తే నాకేం వస్తుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏమిటి అని అంటే భవబంధం నుంచి విముక్తి లభిస్తుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు భౌతిక లాభం కోసమే ఆలోచిస్తూ, భౌతిక లాభం కోసమే కర్మలు చేస్తూ, భౌతికంగా భవబంధాల్లో పడి ఇంకా మళ్ళీ అనేక జన్మలని భవిష్యత్తులో కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా. ఓకే, నెక్స్ట్ ఈరోజు కాపుదాం మాతాజీ. 12వ శ్లోకం, ఈ ఒక్క శ్లోకం చదువుదాం మాతాజీ, నెక్స్ట్ ఆపుదాం. హనుమాన్ ప్రభుజీ చదువుతారా? తస్మాదహం విఘత విక్లవ ఈశ్వరస్య తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మనామహి గృణామి యథామనీషం సర్వాత్మనామహి గృణామి యథామనీషం నీచో అజయా గుణ విసర్గమను ప్రవిష్టః నీచో అజయ గుణ విసర్గమను ప్రవిష్టః పూయేతయేనాహి పుమాన అనువర్ణితేన పూయేతయేన హి పుమానవర్ణితేన వర్ణితేన. హరే కృష్ణ ప్రభుజీ బావు. కనుక అసుర కులమున పుట్టిన వాడు వాడనయ్యును, నా బుద్ధిని అనుసరించి నిస్సంకోచముగా పూర్ణ యత్నంతో భగవంతుని స్తుతింతును. అవిద్య వలన సంసారమున పడిన వాడు భగవన్ మహిమలను కీర్తించినచో వినినచో లౌకిక జీవనము నుండి పవిత్రుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. భాష భావం చదివినప్పుడు భాష్యం. హరే కృష్ణ. భక్తునికి ఉన్నత వంశమునందు జన్మింపవలసిన అవసరము లేదు. అతడు ధనవంతుడు గాని, కులీనుడు గాని, లేదా సౌందర్యవంతుడు గాని కానవసరము లేదని స్పష్టముగా అవగతమైనది. వీనిలో ఏ యోగ్యతలు కూడా మనుషుని భక్తిలో నియుక్తుని చేయజాలవు. భగవంతుడు సర్వోత్కృష్టుడు, నేను అల్పుడును, కనుక అతనిని స్తుతించుట నా కర్తవ్యం కనుసు ప్రతి ఒక్కడు భక్తి భావనను పొందవలెను. కేవలము ఈ భావన కలిగినప్పుడే మనుషుడు భగవంతుడిని తెలుసుకుని భక్తియుత సేవను వనరించగలడు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 18.55 అందు ఇట్లు పలికను. భక్త్యా మామ విజానాతి యావాన్యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుషుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకునగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు తన భౌతిక స్థితిని పట్టించుకొనక భగవంతుని స్తుతించుటకు నిశ్చయించుకునేను. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రహ్లాదుడు తన యొక్క స్థితిని, తన యొక్క అధమ స్థితి గురించి గుర్తు చేస్తున్నారు. నేనేం గొప్పవాణ్ణి కాదు అని ఇంతకు ముందే చెప్పేశారు. దేవతలు చాలా అర్హత ఉంది, దేవతలకు ఉన్నంత అర్హత కూడా నాకు లేదు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు నాకున్నటువంటి అర్హత ఏం లేదు, నేను ఒక అసుర కుటుంబంలో పుట్టాను, నేను ఒక అసురుణ్ణి. పైగా ఇంతకు ముందు చెప్పారు
బ్రాహ్మణుడయుండి భగవంతుడికి పాదపద్మాల గ్రంథ శరణు వేడకపోతే అలాంటి బ్రాహ్మణుడు కంటే చండాలుడై పుట్టి కూడా బ్రాహ్మణుడి భగవంతుడి యొక్క పాదపద్మాలను శరణు వేడినటువంటి వాడు చాలా ఉత్తముడు, చాలా శ్రేష్ఠుడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నా పుట్టుక శ్రేష్టమైనది కాకపోవచ్చు, నేను అసురుణ్ణి, కానీ నా నేను నీ పాదాలని శరణు వేడాను కాబట్టి నాకు అశ్రేష్ఠత్వం వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఒకవేళ గొప్పవాడిని అయితే దానికి కారణం కూడా నువ్వే, ఎందుకంటే నీకు నేను శరణ పొందాను కాబట్టి నేను నాకు ఆ స్థాయి వస్తుంది. అంటే ఇక్కడ ప్రహ్లాదులు ఏం చెప్తున్నారు అని అంటే, మళ్ళొక్కసారి తను అంత పెద్ద గొప్పవాడిని ఏం కాదు, భౌతిక స్థితిలో చూసినా కానీ నాకేమీ అంత పెద్ద ఇది లేదు, కానీ నా శక్తి కొలది నేను నీకు ప్రేయర్స్ చేస్తాను, నేను నీకు ప్రార్థనలు చేస్తాను, అలా చేయటం వలన నాకు లాభం కలుగుతుంది, నేను పవిత్రుని అవుతాను. సో నాకు నేను పవిత్రుడు అవడం కోసం నీకు నేను ప్రేయర్ చేస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తితోటి మనం భగవంతుడిని కనుక అర్థం చేసుకోవడం అనేటువంటిది ప్రయత్నం చేయాలి. అలా చేస్తే అప్పుడు మన భక్తి సంపూర్ణంగా భగవంతుడికి చెందేలా, మనకి ప్యూరిఫికేషన్ వచ్చేలాగా మనము భగవంతుడికి మనం పూజలు చేయటము లేదా ప్రార్థనలు చేయటము అనేటువంటిది జరుగుతుంది. లేదు అంటే కనుక మనకి ఎప్పటికీ కూడా ఆ పవిత్రత రాకుండా మనం అలానే ఉండిపోతాం. కాబట్టి అకుంఠితమైనటువంటి భక్తి ప్రహ్లాదుడిలా చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సరే కృష్ణ, ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఇప్పుడు నేను నాకున్నటువంటి అర్హత ఏమీ లేకపోయినా సరే నేను నీకు ప్రార్థన చేస్తానని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకం నుంచి యాక్చువల్గా ప్రహ్లాదుడు భగవంతుడికి ప్రార్థన చేస్తారు. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయో వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.